హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కెరటోసిస్ పైలేరిస్ అనే సమస్య ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. కెరటోసిస్ పైలేరిస్ సమస్య అనగా చర్మంపై దద్దుర్లు, చిన్న చిన్న మచ్చలు, రెడ్డిష్ అవ్వడం, స్కిన్ పైన ఇచ్చింగ్ రావడం వంటివి జరుగుతాయి. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరి స్కిన్కి వస్తుంది. అంతేకాకుండా ఇది స్కిన్లో ఎక్కడైనా రావచ్చు. ఆర్మ్స్, థైస్, ఫేస్, బటక్స్, చిన్న చిన్న బంప్స్ ఏ విధంగా వస్తాయి అంటే కెరటిన్ బిల్డప్ అయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే స్కిన్ డ్రైగా మారడం కారణంగా కూడా కెరటోసిస్ పైలరీస్ అనే సమస్య వస్తుంది. దీన్ని మెడిసిన్స్తో కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా నివారించుకోవచ్చు. యాపిల్ సిడార్ వెనిగర్ కెరటోసిస్ పైలరీస్ సమస్యను తగ్గించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది పోర్స్ని క్లియర్ చేస్తుంది. అలాగే ఒక బౌల్లో 2 స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ వేయండి. అలాగే 1 స్పూన్ వాటర్ని కలపండి. దీని ఎఫెక్ట్ అయిన ఏరియాలో రాసినట్లయితే మీ సమస్య వెంటనే తగ్గిపోతుంది. మీకు కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్ కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా మీ స్కిన్ కేవలం 3 రోజుల్లోనే నార్మల్ అయిపోతుంది. పెరుగుని 15 నిమిషాలు ఎఫెక్ట్ అయిన ఏరియాలో రాసినట్లయితే ఆ పార్ట్లో ఉండే వైరస్, బ్యాక్టీరియా అంతా నాశనమవుతుంది. 15 నిమిషాల ముందు మీకు సమస్య ఉన్న ప్లేస్లో కర్డ్ అప్లై చేసి తర్వాత వాష్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ అలర్జీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే దాన్ని గోరువెచ్చని వాటర్తో శుభ్రం చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మిల్క్. ఇది స్కిన్ని స్మూత్గా అలాగే హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు స్నానం చేసుకునే వాటర్లో 2 లేదా 3 కప్స్ పాలని యాడ్ చేసి వాటితో స్నానం చేసినట్లయితే స్కిన్ బంప్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఓట్స్, ఇవి స్కిన్ని స్మూత్గా చేయడానికి ఎంతో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఓట్స్ని వాటర్లో మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఫేస్ పై మాస్క్ లాగా వేసుకుంటే ఫేస్ ఎంతో శుభ్రంగా, అందంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.